నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ లోని మంచు ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్నాం. మంచు, మనోజ్, భూమా, మౌనికా రెడ్డి వీళ్ళిద్దరి వివాహానికి సంబంధించి సో 2-3 రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి అయితే ఈ రోజు రాత్రి మార్చి 3 రాత్రి 8:30 వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి 2-3 రోజులుగా వార్తలు అండ్ ఇంకా మెహందీ ఫంక్షన్ కు సంబంధించి ఫోటోలు కూడా షేర్ చేసినప్పటికీ అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ మ్యారేజ్ కి సంబంధించి ఎటువంటి వార్తలు అయితే మనకి అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా తన పెళ్లికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. పెళ్లి కూతురు భూమా మౌనికారెడ్డి, మంచు మనోజ్ వెడ్స్ మౌనికారెడ్డి అని చెప్పేసి సో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సో ఇక్కడ జరుగుతున్న ఇంటి దగ్గర చూడొచ్చు మనం. మంచు లక్ష్మి తన తమ్ముడు పెళ్లికి సంబంధించి అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. తన ఇంటి దగ్గరే ఈ రోజు రాత్రి 8:30 వాళ్ళిద్దరికి వివాహం జరగబోతుంది. సో అయితే గతంలో వీళ్ళిద్దరూ గణేష్ ఉత్సవాల్లో ఇద్దరు కలిసి కనిపించారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇటు మంచు ఫ్యామిలీ కానివ్వండి, అటు భూమా ఫ్యామిలీ నుంచి కానివ్వండి, ఎవరు కూడా అధికారికంగా దీని గురించి ఎవరు స్పందించింది లేదు. కానీ ఇప్పుడైతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఈరోజు. సో వీళ్ళిద్దరికి కూడా మొదట్లో ఇద్దరికి వేర్వేరుగా వివాహాలు జరిగినప్పటికీ కూడా వారి వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడం వల్ల వాళ్ళు సపరేట్ అయిపోయి సో వేర్వేరుగా ఉండడం జరిగింది. సో భూమా మౌనికారెడ్డి ఎవరైతే ఉన్నారో, భూమా దివంగత నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికారెడ్డి. భూమా మౌనికారెడ్డి గతంలో ఆవిడ పెళ్లికి మంచు మనోజ్ గెస్ట్ గా రావడం కూడా ఒక వీడియో ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉంది. సో మౌనికారెడ్డి పెళ్లికి గెస్ట్ గా వచ్చిన మనోజ్ ఇప్పుడు తనని 2 వివాహం చేసుకోవడం, ఇద్దరికి ఇది 2 వివాహం చేసుకోవడం. సో ఫ్యాన్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇంటి దగ్గరే ఫిలిం నగర్ లోనే ఈ పెళ్లికి సంబంధించి బంధుమిత్రులు, ఫ్యామిలీకి, అత్యంత సన్నిహితులకి మాత్రమే ఆహ్వానం ఉన్నట్టయితే తెలుస్తుంది. సో కొంచెం ఇంటి దగ్గర ఎవరెవరైతే వాళ్ళకి కొంచెం అత్యంత సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మీడియా కూడా అలౌ చేయట్లేదు ప్రస్తుతానికి. అయితే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చాలా హడావుడి హడావుడిగా ఫిలిం నగర్ ఇక్కడ మొత్తం హడావుడిగా ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇంటి దగ్గర గెస్ట్లు అందరూ వస్తూ ఉన్నారు. పెళ్లికి సంబంధించి మెహందీ ఫంక్షన్స్ కి సంబంధించి కూడా ఫోటోలు మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ రోజు సంగీత కార్యక్రమం కూడా ఉంది. అయితే ముందు నుంచి కూడా మోహన్ బాబు, మంచు మనోజ్ ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి కూడా మంచు మనోజ్ కి ఫ్యామిలీకి దూరం అనేది పెరిగింది. మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉన్నారు. మోహన్ బాబుకి ఈ ప్రేమ అనేది ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి ఆయన దూరంగా ఉంటారని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి మనం చూసాం. అయితే ఇప్పుడు 2 కుటుంబాలు, 2 ఫ్యామిలీస్ కూడా ఒప్పుకొని వాళ్ళిద్దరికీ దగ్గరుండి వివాహం చేయడం అనేది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ విష్ చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు. సో ఆయన తర్వాత, ఆయన ఆకస్మిక మరణం తర్వాత భూమా అఖిల టీడీపీ నుంచి యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ నుంచి మంచు ఫ్యామిలీలోకి కోడలుగా భూమా మౌనికారెడ్డి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మంచు విష్ణు భార్య వీరోనికా రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చాలా దగ్గర బంధువు. అండ్ ఇంకా మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి. సో ఇప్పుడు రెండో భార్య మౌనికారెడ్డి. అటు మంచు విష్ణు భార్య కూడా వీరోనికా రెడ్డి. అంటే మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. సో వీళ్ళకి కోడళ్ళుగా రావడం ఇంటికి కూడా ఇదొక చర్చనీయాంశంగా మారింది. సో తర్వాత రాజకీయ పరంగా కూడా ఇవి ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది మంచు ఫ్యామిలీలో అనే దాని గురించి కూడా అటు సినీ రాజకీయ రంగంలో కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం. సో వాట్ ఎవర్ ఫైనల్లీ మంచు మనోజ్ తన వైవాహిక జీవితాన్ని మళ్ళీ కొత్త అధ్యయనాన్ని స్టార్ట్ చేయడం పట్ల అందరూ కూడా అభినందిస్తున్నారు. అందరూ కూడా తమ విషెస్ తెలియజేస్తున్నారు.